సంసన్ నాయక్, మాణిక్ పట్నాయకలు ఇరువురు పశ్చిమ బెంగాల్ నివాసులు. వీరిరువురు స్నేహితులు. ఇద్దరు కలిసి ఇంటర్నెట్లో ఒక ఫేక్ వెబ్సైట్ సృష్టించి ఆ వెబ్సైట్ ద్వారా ఇండియన్ గ్యాస్ డీలర్షిప్ మరియు పబ్లిక్ సెక్టార్కు చెందిన గ్యాస్ డీలర్షిప్ ఇప్పిస్తామని నమ్మకం కలిగే విధంగా వెబ్సైట్లో ఉంచినందువల్ల ప్రకాశం జిల్లా చీరాల మండలం పాత చీరాల గ్రామస్తుడు సమ్మెట స్వామినాథ్ వీరి మాయలో పడి దరఖాస్తు చేస్తూ దరఖాస్తుతో పాటు 21,800 రూపాయల రుసుము కెనరా బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది అని వలయాధికారి నరహరి నాగమల్లేశ్వరరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరువురు ముద్దాయిలు స్వామినాథ్కి మరలా ఫోన్ చేసి పలు దఫాలుగా డబ్బులు వేయమని చెప్పడంతో మొత్తం మీద 8,06,800 రూపాయలు బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది అన్నారు. ఆ తర్వాత వీరి నుండి ఏ విధమైన స్పందన కనబడకపోవడంతో తాను మోసపోయానని గ్రహించి స్థానిక చీరాల 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఇరువురు వ్యక్తులపై ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి కలకత్తాలో ఉన్న ముద్దాయిలను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిని ఈరోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ఈ సందర్భంగా వలయాధికారి నరహరి నాగమల్లేశ్వరరావు నేరాన్ని ఛేదించిన 1వ పట్టణ పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఈ జనవరిలో ఇక్కడ మనకు ఈ చీరాలకు చెందిన ఈ స్వామినాథ నేతను అంటే పాత చీరాల దానికి పై ఈ డీలర్షిప్ ఇది చేస్తామని చెప్పేసి గ్యాస్ డీలర్షిప్ ఒక మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్ని చూసుకొని పై మెసేజ్ ద్వారా పై అతను అట్రాక్ట్ అయ్యి ఒక అతను వీళ్ళు ఒక ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసి ఆ ఫేక్ అకౌంట్ ద్వారా పై మనీ ట్రాన్సాక్షన్ జరిగింది. అంటే అకౌంట్ నెంబర్ ఇవ్వడము, ఆ అకౌంట్కు వీళ్ళు మనీ ట్రాన్స్ఫర్ చేయడము చేసి సుమారు 8 లక్షలు వచ్చినారు. పై ఇతని దగ్గర అంటే ఆన్లైన్ చీటింగ్ దగ్గర పై గ్యాస్ ఏజెన్సీ వస్తుంది అనే ఉద్దేశంతో పై తను మోసపోయి డబ్బులు ఇచ్చాడు. ఈ తీరా చూసిన తర్వాత ఇది ఫేక్ అడ్రస్ అనేది తెలిసింది. తర్వాత అతను వచ్చేసి పై మాకు జనవరిలో ఈ స్వామినాథ నేతను పై మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చిరాల ఉంటాం పోలీస్ స్టేషన్లో ఈయన ఇచ్చిన రిపోర్ట్ మేరకు పై ఇక్కడ చిరాల ఉంటాం పోలీస్ స్టేషన్లో పై మనము ఈ 420 ఐటీ యాక్ట్ కింద పై ఈ కేసు రిజిస్టర్ చేసి ఈ కేసు దర్యాప్తుల్లో పై అంటే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పై మన సీఎం నాగమల్లేశ్వరం ఎస్ఐకి వాళ్ళ సిబ్బందికి సూచనలు ఇస్తూ ఇక్కడ ఎక్కడైతే పై అంటే ఇదంతా మొత్తం టోటలీ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్. మామూలుగా పై ఎవరో రొటీన్ కేసు అనేది కాకుండా దీన్ని ఒక ప్రిస్టేజియస్గా తీసుకొని ఛాలెంజింగ్గా ఇట్లా అంటే ఈ ఆన్లైన్ చీటింగ్లో చాలామంది చూస్తూనే ఉన్నాం. పై మనకు చాలామంది ఎక్కడ అంటే అన్ని కేసుల్లో కూడా ఇక్కడ డిటెక్ట్ అయిన కేసులు తక్కువ. సో దీంట్లో నాగమల్లేశ్వర ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి పై ఇక్కడ ఎస్ఐకి పై సూచనలు ఇవ్వడము దీంట్లో పై టీమ్ను ఇక్కడ నుంచి పై నాగసేను ఎస్ఐని ఇంకా సిబ్బంది కొంతమంది అక్కడికి పోయి మనకు ఈ అడ్రస్ ట్రేస్ చేసుకొని పై కోల్కతాకు పంపించడం జరిగింది. వీళ్ళు అక్కడ తిష్ట వేసి పై కూర్చొని దీంట్లో ఎవరైతే పై ఇప్పుడు మనం ఈరోజు ఇద్దరు వ్యక్తులు అంటే నాయక నేతను 2వ అతను పై పట్నాయక్ వీరిద్దరు పై కలకత్తాకు సంబంధించిన వాళ్ళు వీళ్ళను పోయి అక్కడ ప్రతి చాకచక్యంగా పోయి వాళ్ళను పోయి తీసుకొని వచ్చి అక్కడ రికార్డుగా అక్కడే అరెస్ట్ చూపించేసి అక్కడి నుంచి పోయి ఇక్కడ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. దీంట్లో వాళ్ళ కన్ఫెషన్ మేరకు పోయి కూర్చొని వాళ్ళు ఈ అఫెన్స్ చేశారు. ఇంకా దీంట్లో ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే పోయి మేము రికార్డుగా తీసాం కనుక పోయి మళ్ళీ వాళ్ళని పోలీస్ కస్టడీకి తీసుకొని ఇంకా డీటెయిల్గా పోయి వాళ్ళను విచారించేసి